ఫ్రాంచైజీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తారిమళ్లించడంపై నిరసన తెలుపుతూ కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపు మేరకు మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్ ధర్నా చేసి ఎంపీడీఓకు మెమరాండం అందజేశారు. పంచాయతీ నిధుల మళ్లింపుపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్లో ఇచ్చినటువంటి పిలుపు మేరకు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండల పరిషత్ కార్యాలయం ముందు సర్పంచులు వార్డు మెంబర్లు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎంపీడీఓ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మా ప్రధానమైనటువంటి డిమాండ్లు 14వ ఆర్థిక సంఘం నిధులు, అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు, అలాగే కొన్ని పంచాయతీల యొక్క జనరల్ ఫండ్స్ మొత్తం కలిపితే సుమారు 3000 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడి వేసుకోవడం జరిగింది. వాస్తవానికి 14 15 ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ఇచ్చి అవి తీసుకునే హక్కు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అలాగే మా సొంత ఆదాయం అన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచులు ఇంటి పనులు నీటి పనుల ద్వారా తెచ్చుకున్నటువంటి ఆదాయాన్ని తీసుకునే అధికారం హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇవ్వాలి, అలాగే వృత్తి పన్ను ఇవ్వాలి, సేండ్రేజీ గ్రాంట్ ఇవ్వాలి, అలాగే మైనింగ్ సెస్ ఇవ్వాలి, ఇసుక మీద ఇవ్వాలి, తలసరి గ్రాంట్ ఇవ్వాలి, అలాగే రోడ్లకు ప్రత్యేకంగా గ్రాంట్ ఇవ్వాలి, నీళ్ళకి ప్రత్యేకంగా గ్రాంట్ ఇవ్వాలి. కానీ ఈ గ్రాంట్లన్నీ నిధులు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు మా పంచాయతీలు సొంతంగా సంపాదించుకున్న నిధులు దోచివేయటం అనేది ఇది అత్యంత దారుణం, నీచం. అదేమంటే విద్యుత్ బకాయిలు ఉండే కట్టాలి సర్పంచులు అంటున్నారు. 1984లో అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా కనీస ఆదాయం లేనటువంటి మైనర్ పంచాయతీలకి చిన్న పంచాయతీలు విద్యుత్ బిల్లులు కట్టలేకపోతున్నాయని చెప్పి ఉచితంగా పంచాయతీలకి విద్యుత్ ఇవ్వటం ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అది కొనసాగించారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా కొంత గొడవ అయితే మళ్ళీ ఆయన కొనసాగించారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగించారు. మరి ఇంతమంది ముఖ్యమంత్రులు ఉచిత విద్యుత్ గ్రామ పంచాయతీలకు ఇస్తే ఇవాళ ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చిన్న చిన్న పంచాయతీలు కూడా తమ ఆదాయం కంటే కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చే పంచాయతీలు కూడా విద్యుత్ బిల్లులు కట్టాలని చెప్పి అది కూడా ఎప్పటి నుంచో వాళ్ళ తండ్రి గారి హయాం నుంచి ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించాలని మా నిధుల్ని దారి మళ్లించి బలవంతంగా నిందాడు మా సర్పంచ్ పండు గారు చెప్పారు. అర్ధరాత్రి చీకటి జీవోలు ఇచ్చి తరలించిపోవటం అనేది అత్యంత దారుణం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా సర్పంచులు సహించలేదు. అందులో భాగంగానే మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా అన్ని మండల పరిషత్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. అలాగే అవసరమైతే విషయం పైన కోర్టులో కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా దీనిపైన ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచక వైఖరులు, గ్రామీణ ప్రజల్ని ఇబ్బందులు పెట్టేటటువంటి వైఖరి, ఇలా కేంద్రం ఇచ్చిన నిధులు లాక్కుని పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చుతున్నటువంటి విషయాల్ని మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా ఇంకా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టదర్శాం. వాటికి అన్నిటికీ కూడా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు ముందుకు రావాలి. ఇవాళ ఏదో మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలో ఉందని చెప్పి మీరు ఉద్యమానికి రాకపోతే నష్టపోయేది మీరే. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి నాన్న తడి అని చెప్పి ఆయన 5000 10000 ప్రజలు పంచితే ఆయన మంచాడు అంటారు. సర్పంచులుగా మీరు పని చేయకపోతే మా సర్పంచ్ అసమర్థుడు, మాకు పని చేయలేదని ప్రజలు మిమ్మల్ని తిడతారు.
కనుక మీ అస్తిత్వం కోసం మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినటువంటి మీ గ్రామ ప్రజల కోసమైనా సరే అన్ని పార్టీల సర్పంచులు రాజకీయాలకు అతీతంగా వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు।